Go. ఆయన ప్రజల మీద ఉన్నటువంటి అక్కసునంతా కూడా తీర్చుకుంటాడు. తన్ను ఓడించినటువంటి ప్రజల్ని శాపనార్థాలు పెడతాకి బెదవాడు వచ్చినట్టుగా కనపడుతుంది. ఆయన మాట్లాడతాడు, ఇది జగన్ గారి ప్రభుత్వం, ఏబిసిడి ప్రభుత్వం అని ఏదో మాట్లాడుతూ ఉంటాడు. పదవి పోయిన తర్వాత ఆయనకు కొత్త పిచ్చి వచ్చినట్టుంది. పేర్లు పెడతాం, మనుషులకు పేర్లు పెడతాం, ప్రభుత్వానికి పేర్లు పెడతాం. మీ అబ్బాయి కూడా మంచి పేరు పెట్టుకుంటే బాగుండేది. ఈ తత్వం మీకు మీ అబ్బాయి పుట్టినప్పుడు బోధపడితే మీ అబ్బాయి ఈ తత్వానికి వాళ్ళు సరిపడా పేరు పెట్టేవాడు. మరి ఇవాళ ఆయన ఏబిసిడి ఏదో అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీయాలు అని చెప్పని ఎవడో రాసిస్తే ప్రాస కోసం ఆయన మాట్లాడుతున్నాడు. అసలు తమరి జీవితం ఏంటి? అసలు తమరెక్కడ ప్రారంభించారు జీవితాన్ని? 2 ఎకరాల రైతుగా ఉన్నటువంటి కజ్జూర్ నాయుడు అనేటువంటి ఒక చిన్న సన్నకారు రైతు కుటుంబంలోంచి వచ్చిన మీరు ఇవాళ ఎక్కడి ఈ తులతూకేటువంటి డబ్బులు 100 కోట్ల రూపాయలతో మీరు తులతూకుతున్నటువంటి బంగ్లాలు ఎక్కడ? ఇవన్నీ కూడా ఏ వ్యాపారం చేశారు? భారతదేశంలో పాలమ్మి పెరుగమ్మినటువంటి ఏ కంపెనీకి మీ స్థాయిలో లాభాలు ఎందుకు రావట్లేదు? హెరిటేజ్కి వచ్చిన లాభాలు ప్రభుత్వంలో ఉండి పాపాలు చేసి జనం సొమ్ము దోచుకుని ఆ డబ్బుల్ని మీ కొడుకుని మీ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని కంపెనీలో పెట్టి అమ్మని పాలుకి పిడకలకి పెరుక్కి అమ్మినట్టుగా రాసి ఇక్కడున్న దోచుకున్న డబ్బుల్ని హెరిటేజ్లో రాయటం అనేది ఎవరూ చూడలేదు, ఎవరికి తెలియదని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. వాళ్ళ పిల్లి పాలు తాగుతున్న సందాన కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరు చూడలేదు అనుకుంటున్నారు. ఇవాళ మీ జీవితం అంతా కూడా ప్రజలు చదివేశారు. ఇవాళ మీ అవినీతి ప్రజల సొమ్మును దోచి దాన్ని హెరిటేజ్లో పాలమ్మినట్టుగాను పిడకలమ్మినట్టుగాను పెరుగమ్మినట్టుగాను మీరు లెక్క రాసినంత మాత్రాన మీ పాపాలు, మీ అవినీతి కంపు. అసలు హెరిటేజ్ అంతా కూడా ఇది మా ఆస్తి, తెలుగు వాళ్ళ ఆస్తి ఇది. మా దగ్గర సొమ్ము దోచుకుని మీరు హెరిటేజ్లో లెక్కలు రాసుకున్నట్టు పరిస్థితులు ఎవరికి తెలియదు అనుకున్నారు మీరు? మీ హెరిటేజ్ అంతా కూడా పాపాల పొట్ట, అవినీతి కంపు కొట్టేది మీ దగ్గర. హెరిటేజ్లో పాల వాసన రాదు, పెరుగు వాసన రాదు, పిడకల వాసన రాదు. అక్కడ వచ్చేదంతా కూడా పాపపు కంపు వస్తుంది. మా దగ్గర దోచుకున్నటువంటి డబ్బులు, ప్రజల దగ్గర దోచుకున్న డబ్బుల్ని హెరిటేజ్లో దొంగ లెక్కలు రాసినంత మాత్రాన మీరేమీ శుద్ధులైపోరు, మీరు పుణ్యాత్ములు అయిపోరు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఆయన మాట్లాడతాడు, అమరావతి నేను బాగు చేద్దాం అనుకున్నాను కానీ ఎవరికి అసలు చేమకుట్టినట్ట నా లేదు, మీరు ఇంటికి ఒకళ్ళు రావాలి, రోడ్డు ఎక్కాలి అని మాట్లాడుతున్నారు. అసలు అమరావతిలో ఏం చేశారు మీరు? వేల కొద్ది ఎకరాలు మీరు మీ వందెమాగదులు కూడా పెట్టుబడులు పెట్టుకుని భూములు సంపాదించుకున్నారు. ప్రజల యొక్క ఆశల్ని ఆకాంక్షల్ని దోచుకున్నది మీరు. భూములు దోచుకున్న ఉన్నటువంటి శ్రద్ధ, అమరావతిలో వేల కొద్ది ఎకరాలు అమాయకులైనటువంటి రైతులకి బెదిరించి అదిరించి మాయమాటలు చెప్పి ఇవాళ ఆశ చూపి ఆ భూములు లాక్కుని అవన్నీ కూడా మీ చేతుల్లో పెట్టుకుని, మీ వందెమాగదుల చేతుల్లో పెట్టుకుని అమరావతి తాత్కాలిక అమరావతిగా తెలుగు ప్రజల్ని అవమానం చేసింది మీరు. అమరావతి పేరుతో విజయవాడని, గుంటూరుని సర్వనాశనం చేసింది మీరు. ఇవాళ ఏ ముఖం పెట్టుకుని బెదవాడలో ఓట్లు అడగటకు వచ్చారు, గుంటూరులో ఓట్లు అడగ వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఎంత మాయమాటలోడంటే, ఎంత మోసగాడంటే చంద్రబాబు నాయుడు. ఆయన కుప్పం వెళ్ళి నాకు కుప్పం అంటే ప్రాణం అని చెప్పి మొన్నే మాట్లాడాడు 4 రోజుల క్రితం. నిన్న వైజాగ్లో నాకు నిదట్లో కూడా విశాఖపట్నం వస్తే
విశాఖపట్నం అంటే అంత ప్రేమ నాకని మాట్లాడతాడు. మళ్ళీ వాడు బెదవాడు వచ్చి అసలు బెదవాడంటే నాకు వెనలేని మమకారం అని చెప్పని ఇక్కడ మాట్లాడతాడు. మొన్న మధ్య అలా శ్రీమతి గారు మరి ఏ గాజులో తెలియదు, బంగారు వజ్రాల గాజులా బంగారం గాజులా లేకపోతే మా చిలకలపూడి గాజులో నాకు తెలియదు, కానీ ఆవిడ ఆ గాజులు ఇస్తాకు వచ్చి ఆవిడ మాట్లాడింది. అసలు మా ఆయన నిదర్తో లేపిన అమరావతి అంటాడు, బాత్రూమ్కి వెళ్ళిన అమరావతి అంటాడు, ఇంట్లో పడుకున్న అమరావతి అంటాడు, స్నానం చేసేప్పుడు కూడా ఒళ్ళు రుద్దుకుంటా అమరావతి అమరావతి అని రుద్దుకుంటాడని ఆవిడ చెప్తున్నారు. అసలు ఏది నిజం, ఏది నమ్మాలి? అసలు నీకు ఏది ప్రేమ? నీకు చంద్రబాబు నాయుడు గారికి అధికారం అంటే ప్రేమ, దోచుకోవటం అంటే ప్రేమ, దాచుకోవటం అంటే హెరిటేజ్లో దాచుకోవటం అంటే ప్రేమ. తప్పితే ఏ ఊరు మీద మమకారం ఉండదు, ఎవడ మీద ప్రేమ ఉండదు, మాంగారు మీద ఉండదు, బామ్మర్దుల మీద ఉండదు, తోడళ్ళుడి మీద ఉండదు, ఎవడి మీద కూడా తను తను కొడుకు తప్పితే ఎవరి మీద కూడా ఆయనకి ప్రేమ ఉండదు, మమకారం ఉండదు. ఇవాళ ఆయన చెప్తే మాట్లాడుతున్నాడు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగాడు, మిమ్మల్ని మోసం చేశాడని మాట్లాడుతున్నాడు. ఇవాళ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి అడిగి అధికారం పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏలుబడి బాగుంది కాబట్టే తమరు బామ్మర్ది గారు తమరు పుత్రరత్నం ఏ ఊరు వెళ్ళినా కూడా కనీసం 10 మంది జనం కాదు, 100 మంది జనం రాపోతే రాపోయారు, కనీసం 10 మంది కార్యకర్తలు కూడా మీ దగ్గరికి రాని పరిస్థితి. ఇంతకన్నా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి లేదా మీ దివాళా కోరుతున్నాను గురించి ఎవరు చెప్పాలి మీకు? అసలు తెలియక మానసికమైనటువంటి వైరాగ్యంలోనో మానసిక రుగ్మత్తోనో ఇవన్నీ మాట్లాడుతున్నారా, లేదా తెలిసి నటిస్తున్నారా అనేది కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆయన ఇంటికొకరిని రమ్మంటావు, నువ్వు ఇంటికొకళ్ళు వచ్చి ఏం చేయాలి? నీ మోసాలను తెలుసుకుని వాళ్ళ నిన్నే 4 బాధడాకి రావాలి. ఆఖరికి ఉద్యమించండి, మీరు ఇంట్లోంచి రండి అంటే ఒక ఆయన లేచి గట్టిగా చెప్పాడు, అసలు నువ్వేం చేసావయ్యా ఇక్కడ అమరావతి అని చెప్పి, నువ్వు మోసం చేసావు, మేము ఉద్యమించి నిన్ను తనాలని చెప్పంటే నన్ను కాదు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఉద్యమం చేయమని మాట్లాడుతున్నాడు. అంటే వీధుల్లోకి వస్తే మీ మీదే చంద్రబాబు నాయుడు గారి మీదే ప్రజలు తిరగబడే పరిస్థితి. 2017కు ముందు చాలామంది నాయకులు వదిలేశారు, 2018లో బామ్మర్దులు వదిలేశారు, హరికృష్ణ గారు వీళ్ళందరూ నేను వదిలేసి వెళ్ళిపోయారు, 2019లో ప్రజలు వదిలేశారు, 2021 సంవత్సరానికి వచ్చేప్పటికీ మీ కార్యకర్తలు కూడా నిన్ను వదిలేసిన పరిస్థితి వచ్చింది. ఇవాళ బెదవాడిని ఏం చెప్తున్నావు, బెదవాడిని బాగు చేశాను, ఉద్ధరించాను, మా అందరికీ కూడా మెళ్ళో కిరీటాలు తల మీద కిరీటం పెట్టాను, మెళ్ళో నగలేశాను అని మొత్తం ఇంటింటికి ఈ కృష్ణా జిల్లా వాళ్ళకి గుంటూరు జిల్లా వాళ్ళకని మీరు చెప్తున్నారు కదా. చివరికి మన దిక్కుమాలిన స్థితి ఏ స్థితికి దయదారిందంటే, నువ్వు ఒక మేము చెప్పిన వాడిని కనుక ఎంపడ పెట్టుకొస్తే మేము కూడా రామని చెప్పని మీ సొంత కార్యకర్తలు కూడా నిన్ను బెదిరించి వదిలేసిన పరిస్థితి వచ్చింది. ఇవాళ ఆయన బెదవాడు వచ్చి మాట్లాడతాడు, భవానీపురంలో కొబ్బరి చెప్పుల మంత్రి ఒక ఆయన మాట్లాడుతున్నాడు. అసలు మనకి నీతి నియమం అసలు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటున్నావా, ఏం మాట్లాడుతున్నాం, ఎవరిని పక్కన పెట్టుకు మాట్లాడుతున్నావు? నువ్వు బెదవాడు కొండ మీద చెట్టును అడిగినా పుట్టను అడిగినా రాయిని అడిగినా రప్పను అడిగి చెప్పుద్ది, ఆ కొబ్బరి చెప్పులని పక్కన పెట్టుకుని నువ్వు మాట్లాడతావు. సైకిల్ డిప్పల ఎత్తేసిన వాళ్ళ గురించి పక్కన పెట్టుకుని కొండ మీద దేవుడిది అమ్మవారి దర్శనానికి వచ్చి సైకిల్ వేసుకొస్తే ఆ డిప్పలు ఎత్తేసిన వాడిని పక్కన పెట్టుకుని నువ్వు మాట్లాడతావు, వాళ్ళ గురించి మాట్లాడతావు, అమ్మవారి గురించి. అమ్మవారి కళ్ళు తెరిచ అమ్మవారి కళ్ళు తెరిచింది కాబట్టే నీకు ఈ బతుకు వచ్చింది ఇవాళ. అమ్మవారు జోలికి వెళ్తే ఏమవుతుందో ఆవిడ చూపించింది కాబట్టే ఇవాళ మానసిక ప్రశాంతత లేక మానసిక నైరాశ్యంతో బామ్మర్దులు వదిలేసి ఇంట్లో అత్తగారు వదిలేసి బామ్మ తోడళ్ళు వదిలేసి వదినగారులు మరుదులు అందరూ వదిలేసి ఆఖరికి నువ్వు నీ శ్రీమతి గారు మీ కుటుంబం తప్పితే ఎవరూ లేకుండా వదిలేసి ప్రజలు వదిలేసి చివరికి కార్యకర్తలు కూడా మిమ్మల్ని వదిలేసి స్థితిలోకి ఇవాళ అమ్మవారితో పెట్టుకున్నావు కాబట్టి ఈ రకమైనటువంటి కుక్క చావు మీకు వచ్చింది. అమ్మవారి దగ్గర క్షుద్ర పూజలు చేస్తే అర్ధరాత్రి పూజలు చేస్తే అమ్మవారు సహిస్తుందా, నీలాంటి వాడిని ఉపేక్షిస్తుందా? ఇంకా అమ్మవారి గురించి మాట్లాడతావు, అమ్మవారు మహిమ గల తల్లి కాబట్టే ఇవాళ అమరావతి పేరుతో ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేసి భూములు దోచుకుని ఈ ప్రాంత ప్రజల్ని వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేశావు కాబట్టి ఇవాళ అమ్మవారు మీకు ఈ రకమైనటువంటి శాస్తి చేసిందనేది జ్ఞానం ఎరిగింది. ఇవాళైనా బుద్ధి తెచ్చుకుని
ఈ కుట్రలు కుతంత్రాలు అన్నీ మానేసి స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తే మంచిది చంద్రబాబు నాయుడు గారికి. ఇవాళ ప్రజలకు చెప్తాడు, అమరావతి మీద మీకు ఎవరికి అవగాహన లేదు, నేను మా ఆవిడ మా అబ్బాయి తప్పితే ఎవడో అసలు మీరు ఉద్యమం ఇంట్లో నుంచి బయటికి రావట్లేదని చెప్పాను. అసలు అమరావతిలో మీరేం చేశారని ఊరం దేశం అంతా తిరిగి చెంబుడు మట్టి గ్లాసు నీళ్లు తెచ్చి అక్కడ పోగేసినంత మాత్రాన అంతకు మించి ఏముంది? ఒక షెడ్ వేసి నాలుగు మూల నుంచి మట్టి తెప్పించి షో చేయడం తప్పితే ఏం చేశారు అమరావతికి? కారిపోయింది తాత్కాలికమైన బిల్డింగ్లు, వర్షం వస్తే బయట ఎంత వర్షం వస్తుందో అసెంబ్లీలో అంత వర్షం పడుద్ది, వర్షం వస్తే బయట ఎంత వర్షం పడుద్దో సెక్రటరేట్లో అంత వర్షం పడుద్ది. అయ్యి మీరు కట్టినటువంటి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి, మా డబ్బు అంటే ప్రజల డబ్బు ఖర్చు పెట్టి మీరు అటువంటి బిల్డింగ్లు కట్టి మమ్మల్ని మోసం చేసి దగా చేసి ఇవాళ అమరావతిని ఏదో చేశామని చెప్పి మాట్లాడతారు. ఇవాళ అదే రాజధాని బెదవాళ్ళలో కట్టుంటే ఎంత బాగుండేది, అదే రాజధాని గుంటూరులో కట్టుంటే ఎంత బాగుండేది, అవన్నీ లేకుండా ఇవాళ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి తెలంగాణలో దొంగలాగా దొరికిపోయి కేసీఆర్ జేబు కొడుతూ దొరికిపోయి అక్కడ దొంగతనంలో పట్టుబడి ఇవాళ దొంగలాగా పారిపోయి వచ్చి అక్కడ అరెస్ట్ చేస్తారేమని పారిపోయి అర్ధరాత్రి ఇక్కడికి వచ్చి ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అమరావతినే కాదు ఈ రాష్ట్రాన్ని బెదవాడని సర్వనాశనం చేసినటువంటి వాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఒక్క బెదవాడలో ఒక్క బైపాస్ నిర్మాణం చేశారా? బెదవాడలో ఇంత ట్రాఫిక్ ఉంది దానికి ఏమన్నా చేద్దామని చెప్పి చేశారా? కేంద్ర ప్రభుత్వం ఒక వంతెన మంజూరు చేస్తే దుర్గగుడి దగ్గర కనీసం ఆ వంతెన కూడా నిర్మాణం చేయడానికి 5 ఏళ్లలో చేతకానటువంటి మీరు ఇవాళ బెదవాడిని ఏదో ఉద్ధరిస్తా అంట, అధికారం లేకుండా ఎలా ఉద్ధరిస్తారు? నువ్వేమన్నా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండే ఈ బెదవాడిని ఉద్ధరించలేకపోయావు, ఒక వంతెన నిర్మాణం చేయలేకపోయా బెదవాడలో? అసలు బెదవాడికి ఇంత ట్రాఫిక్ సమస్య ఉంది, కనీసం ఒక బైపాస్ నిర్మాణం చేద్దాం అనే ఆలోచన లేదు. బెదవాడలో ఉద్యోగాలను ఉత్పత్తి చేసేటువంటి కేంద్రాలను ఏమన్నా ఏర్పాటు చేశావా? ఏం చేశావు? ఒక్క పరిశ్రమలను కానీ లేదా ఐటీ పరిశ్రమలను కానీ లేదా ఫ్యాక్టరీలను కానీ ఒక్కదాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయకుండా అమరావతిలో ఏం ఏర్పాటు చేశారు? ఉద్యోగ కల్పనకి ఏమైనా చేశారా? ఆఖరికి దుర్మార్గంగా ఒక మహానగరం నిర్మాణం చేస్తానని చెప్పని గ్రాఫిక్స్ చూపించి మోసం చేయటమే కాకుండా ఇవాళ అధికారం పోయిన తర్వాత అమరావతిలో 54,000 మంది నిరుపేదలకి ఆశ్రయం కల్పిస్తానంటే దుర్మార్గంగా కుట్రలతో కుయుక్తులతో వాటికి స్టేలు తెప్పించినటువంటి వాడు దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ అమరావతి గురించి ఇన్ని మాటలు చెప్తున్న మీరు అమరావతినే నిజంగా బాగు చేసి ఉంటే నిత్యం తమ కళ్ళ ముందున్నటువంటి తమ కళ్ళతో చూసినటువంటి అమరావతి ప్రాంత ప్రజలు మిమ్మల్ని ఎందుకు కుక్క చావు చంపారని చెప్పని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. తాటికొండ నియోజకవర్గం కానీ లేదా పక్క దాని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మంగళగిరి కానీ లేదా పెదకూరపాటు కానీ ఏ నియోజకవర్గాన్ని మిమ్మల్ని కర్ర పెట్టుకుని యమబాధుడు బాధ లేదు, ఇంకా మీకు జ్ఞానం కలగట్లేదు. అంటే నేను చేసిన మోసం, నేను చేసిన దగ అమరావతి పేరుతో 1,000 ఎకరాలు నేను నా మనుషులు దోచుకున్న పరిస్థితి ప్రజలకు తెలిసిపోయిందని ఆ జ్ఞానం మీకు ఎందుకు కలగట్లేదో, ఇంకా మోసం చేసేదానికి ఎందుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఇవాళ ఇంకా దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. ఎంతసేపు మోసం మోసం మోసం. చంద్రబాబు నాయుడు గారికి చేతనైంది అదే. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి పన్నులు విపరీతంగా పెంచుతారని చెప్పని మాట్లాడుతున్నాడు. ఇంతకుమించి ఇంకేం మాట్లాడగలను? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీకు ఒకటే చెప్తుంది, మున్సిపాలిటీలో ఎక్కడన్నా పన్నులు పెంచే అవకాశం ఉంటే కనుక అది కూడా మున్సిపాలిటీలు సెల్ఫ్ సస్టైన్ అవ్వాలంటే ఇప్పుడున్నటువంటి పన్నుకి 15% మించకూడదని జీవో ఇస్తే, ఇవాళ ఇబ్బడి ముబ్బడిగా నీళ్ల పన్నులు పెంచుతూ జీవో ఇచ్చింది ఎవరు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మున్సిపాలిటీలోని ప్రతి ఇంటిని అంగుళం టేపులు పెట్టి ప్రైవేటు వ్యక్తులతో కొలతలు కురిపించి పన్నులు పెంచింది ఎవరు? మీరు శుద్ధులు చెప్తున్నారు, అసత్యాలు మాట్లాడుతున్నారు. ప్రజలను ఏదో వేరే ఇంకా పరిపాలనా పరంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట అనలేక మీకు మంచినీళ్ళు రావట్లేదు, మంచినీళ్ళు అందించట్లేదు మున్సిపాలిటీలు అని చెప్పట్లేదు, మీ ఊరు చెత్తగా ఉంది బాగోలేదని చెప్పట్లేదు, మీ ఊరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక ఊరంతా చెత్త పేరుపోయిందని చెప్పట్లా, ఊరు ఊడవట్లేదు శుభ్రంగా ఉంచట్లేదని చెప్పట్లా, మీ ఊరు మంచినీళ్ళు ఇవ్వట్లేదని చెప్పట్లా, మీ ఊళ్ళో లైట్లు వెలగట్లేదని చెప్పట్లా? ఏం చెప్తున్నాడు? భవిష్యత్తులో పన్నులు పెంచుతారు, అమరావతిని పాడు చేశాడు,
మీరు ఇంట్లోంచి బయటికి రండి, జే ట్యాక్సు లేదా ఆ ట్యాక్సు ఏబిసిడి, అమ్మఒడి మంచిదే కానీ నాన్న బుడ్డి ఉంది కదా, ఇప్పుడు తమరున్నప్పుడు బుడ్డి కాక ఏముందండి? మీరు గ్లాసులతో తాగిచ్చేవాళ్ళ లేకపోతే కూజాలతో తాగిచ్చేవరా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట మేరకు రాబోయే 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఒక్క బ్రాందీ షాప్ కూడా లేకుండా మళ్ళీ ఎన్నికలకు వెళ్లే రోజుకి తను ఏదైతే ఎన్నికల్లో మాట చెప్పారో 2019లో మళ్ళీ వచ్చే ఎన్నికల్లోపు ఒక్క బ్రాందీ షాప్ అనేది ఈ రాష్ట్రంలో కనపడకుండా చేసేటువంటి దమ్మున్న మగవాడు, ఇప్పటికే షాపులు తగ్గిస్తూ వస్తున్నవాడు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు జనాల్ని అందుబాటులోకి సందు సందుకి గొందు గొందుకి ఎక్కడన్నా మంచినీళ్ళు దొరకలేదేమో కానీ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ చంద్రబాబు నాయుడు గారి బ్రాందీ సీసా దొరకని సందు ఎక్కడన్నా ఉందా, గొందు ఎక్కడన్నా ఉందా? మీరు ఇవాళ ఈ రకమైనటువంటి ప్రజల మీద ముసలి కన్నీరు కారుస్తున్నారు. ఆయన మాట్లాడతాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఒక పెద్ద రౌడీ మంత్రి ఉన్నాడు, నేను ఇంకా చాలా మంది పెద్ద రౌడీని అంటున్నాడు, నన్నేం పీకలేరంటున్నాడు. మేము ఒప్పుకున్నాం ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కానీ ఎవడన్నా రాజకీయ నాయకుడు పాపాలు చేయగలిగి అత్యంతంగా ఎక్కువగా పాపాలు చేయగలిగిన వాడు ఎవడన్నా అంటే ఖచ్చితంగా అందులో మీదే పెద్దపీట. నువ్వు మంచి ముసలి రౌడివి, ఎవరు కాదంటే నువ్వు రౌడివే, ముసలి రౌడివి. ఎన్ని పాపాలు కుట్రలు చేసి ఎన్ని హత్యలు చేయిస్తావో, ఎన్ని ఎంతమందిని జీవితాలు సర్వనాశనం చేయిస్తావో ఈ ప్రజల రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కొత్తగా నేను ముసలి రౌడీని, నీ ముసలితనం వచ్చిన తర్వాత నేను రౌడీని అంటే ముసలి రౌడీవి మేము ఒప్పుకోవట్లా, నువ్వే రౌడీవి అని చెప్తున్నావు, కాకపోతే ముసలి రౌడీవి నువ్వు. ఇవాడ ప్రజలు ఓటేసి 80% మంది 80% పైచిలుగు శాతం మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఓటేస్తే, మన అసెంబ్లీ ఎన్నికల్లో 50% మంది ఓటేశారు, ఇవాళ పంచాయతీ ఎన్నికలకు వచ్చేప్పటికి 50% మంది ఓటేశారు. అంతకుముందు ఎన్నికలప్పుడు ఏం చెప్పావు, ఎలక్ట్రానిక్ మెషిన్లు మోడీ జగన్ కలిసి అవన్నీ కూడా వైర్లు కలిపేసుకున్నారు, మా ఓట్లన్నీ ఆళ్ళకెళ్ళిపోయినాయి మాట్లాడావు, పేపర్ కావాలి పేపర్ అయ్యింది మళ్ళీ అన్నావు. మరి పేపర్లోనే, బ్యాలెట్ పేపర్లోనే పంచాయతీ ఎన్నికలు జరిగినాయి కదా, ఏం చేశావు? ఇవాళ ఏమైంది, ప్రజలు ఇంకా బుద్ధి చెప్పినా లేదు కదా. ఇవాళ మున్సిపాలిటీలు ఉన్నాయి, మున్సిపాలిటీలో బ్యాలెట్తో జరుగుతున్నాయి, దా చూసుకుందాం బ్యాలెట్తో. మళ్ళీ ఇవాళ రేపు 10వ తారీఖు జరుగుతున్నటువంటి ఎన్నిక, జరగబోతున్నటువంటి ఎన్నిక బ్యాలెట్లో ఏమిస్తున్నారు ప్రజలు? అచ్చుకుద్ది నీ ముఖాన ముద్రేసి మిమ్మల్ని ఏ రకంగా స్వస్తిక్తో మిమ్మల్ని పాత్రైపోతున్నారో రేపు 14వ తారీఖున మీకు బుద్ధి చెప్తామని కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ మారాను మారాను అంటావు అంటే ఏంటి, అసలు అధికారం పోయిన ప్రతిసారి మారతాడు ఈయన, అధికారం వస్తేనేమో మామూలుగా నక్కజిత్తులన్నీ ప్రదర్శిస్తావు, దుర్మార్గంగా ఉంటావు, నాయ బ్రాహ్మణులను తోలుతీస్తానంటావు, మాకు దొరక గుళ్ళల్లో మేమే వాయిద్యం చేసుకుంటామంటే, మేమే క్షరకు మా తలనీలాలు మేమే తీస్తామంటే తోలు తీస్తాను నాయ బ్రాహ్మణులని చెప్పి మాట్లాడతావు. అధికారం ఉన్నప్పుడు కళ్ళు పొరలు కమ్ముతాయి అధికారం మత్తుతో, మత్స్యకారులు టెంటేస్తే తమాషాలు చేస్తే తోలు తీస్తానని చెప్పి విశాఖపట్నంలో మత్స్యకారులను తిడతావు. మత్స్యకారులను ఎస్సీ చేస్తాను ఎవడెవడమన్నాడు, మనవికి ఏడిచింది, ఆ రోజు అధికారం కావాలి కాబట్టి కాళ్ళు పట్టుకుంటావు. అధికారం పోయిన తర్వాత మత్స్యకారులు టెంటేసి మమ్మల్ని ఎస్సీలు చేస్తాను, నాకు ఎస్సీలు చేయమంటే మమ్మల్ని కొన ట్రైబల్గా గుర్తించమంటే టెంటు తీగి 5 నిమిషాల్లో టెంటుకు తీగిపోతే తోలు తీస్తానంటావు. అంటే అధికారం ఉంటే అధికారం అహంకారంతో కళ్ళు మూసుకుపోతాయి, కింద మీద తెలీదు, నేల మీద నడవు. ఇవాళ మాట్లాడతాడు, నేను మారా కుప్పవెళ్ళి నేను మారానంటున్నాడు, బెదవాడు వచ్చి నేను మారానంటాడు, వైజాగ్ వెళ్ళి నేను మారానంటాడు, కార్యకర్తల దగ్గరికి వెళ్ళి నేను మారానంటాడు. ఎన్నిసార్లు మారుతావు? 2014లో కూడా చెప్పావు, రాత్రిపూట అర్ధరాత్రిపూట బాతులాగా నడుచుకుంటూ వెళ్తూ ఎవడున్నాడు, జనాలు ఎవరుంటారు? నువ్వు జనాలతో మాట్లాడిద్దేముంది, బాతు నడక నడుస్తూ మాట్లాడతావు, నేను మారాను నేను మారాను అన్నావు. ఎన్నిసార్లు మారుతావు? అధికారంలో అయినప్పుడేమో మారాను ఒంగొంగి నమస్కారాలు పెట్టి అధికారం వచ్చిన తర్వాత జుట్టు పట్టుకునే ప్రజలు జుట్టు పట్టుకునే పరిపాలన సాగిస్తావు. ఇంతకన్నా నైవంచకుడు ఎవరుంటావు? అసలు యమధర్మరాజు ఎంఏ సినిమా నిన్ను చూసినట్టే చూసినట్టాడు ఆ డైరెక్టర్ గారు ఎవరో. పదవొచ్చే వరకు వినయ నటించడం, ఒంగొంగి దండాలు పెడతాం, కుచ్చి అంచులో కూర్చోవటం, పదవొచ్చిన తర్వాత నిజస్వరూపం, నీ గుంటనక్క స్వరూపం, తోడేల స్వరూపం చూపిస్తాం. ఎన్టీ రామారావు దగ్గర ఒంగొంగి దండాలు పెడితే కాళ్ళకాడ సూట్ కేసు ఉంటే సూట్ కేసు పక్కకు జరిపి
చెప్పు పంచికి చెప్పు అడ్డుపడితే ఆ చెప్పు తొడవటం, ఇట్లాంటివన్నీ చేసి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఇలా ప్రజల్ని వంగి వంగి నమస్కారాలు, నేను మారటా నేను మారానంటాం. మొన్న ఎన్నికల్లో కూడా ఒంగుని నమస్కారం పెట్టావు. దేనికి ఒంగుని నమస్కారం పెట్టావు? ఐదేళ్ళు నీకు అధికారం ఇస్తే అంత కర్మ ఎందుకు వచ్చింది అంటే, ప్రజల్ని నేను మోసం చేశాను, దగా చేశాను, అమరావతి పేరుతో దోచుకున్నాను, వేల కోట్ల కోట్ల రూపాయలతో ఇవాళ వందల ఎకరాలు నేను నా మనుషులు కొట్టేశాము, పాపపు సొమ్మంతా హెరిటేజ్లో లెక్కలు రాసి హెరిటేజ్ కంపెనీని బాగా పెంచుకున్నానని చెప్పని నీ మనసుకు నీకు తెలిసింది కాబట్టే ఇవాళ ఒంగొంగి దండాలు పెట్టావు, మళ్ళీ మారాను మారాను నాకు అధికారం ఇమ్మని చెప్తున్నావు. ఇవాళ ఇంకోటి చెప్తున్నాడు పెదవాళ్ళైనా, నేను ఓట్లు అడుక్కుంటాకు రాలేదని మాట్లాడుతున్నాడు. మరి దేనికి వచ్చావు? మనల్ని అంటే ఉద్రిస్తాకు వచ్చాడంట ఆయన, మనల్ని మనల్ని నిద్రపోతామంట ప్రజలందరం, మనల్ని మేల్కొల్పడాకు వచ్చాయంట. వారి అసలు ఈ యాసాలు చూడలేక వస్తున్నాం. ఓట్లు అడగటాకు కూడా అంటే ఓట్లు చల్లకొచ్చి ముంత దాచారంటారు, ఓట్లు అడుక్కోవటం కూడా స్టైల్. రోజు వచ్చి మాట రోజు వచ్చి లేపచ్చుగా, బెదవాళ్ళ పడుకున్న వాళ్ళందరినీ తెల్లదని వచ్చి అందరం లేపచ్చు కదా. ఇవాళ ఎందుకు మేల్కొల్పడం? వ్యాన్ వేసుకొచ్చి మంచి ఎండలో పాప వంద వంద మంది నూట యాభై మంది కార్యకర్త ఉండి ఆలం సంబు తింటాయి, చెమటలు కారిపోతున్నాయి వాళ్ళకి, వాళ్ళ నుంచో పెట్టి మీటింగ్ చెప్తారు, గంటలు 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 మీటింగ్ చెప్తారు. చచ్చిపోతున్నారు బెదవాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఇవాళ ఓట్లు అడుక్కుంటాకు వచ్చి కూడా నేను ఓట్లు అడగట్లేదండి, బెట్టు చేసి ఓట్లు అడగటం అంటే ఎక్కడికక్కడ దొంగతనం. ఇంతకన్నా చంద్రబాబు దొంగ బుద్ధి మనకి ఇంకేం కావాలి? మన కళ్ళ ముందు ఈ పూటకు సాక్షాత్కారం. అధికారం నాకు కొత్త కాదంటాడు. మరి కొత్త కానప్పుడు వెళ్ళిపోవచ్చు కదా, ఎవరు ఏడిచాడు? మేమన్నా అందరం వచ్చి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా వచ్చి జూబ్లీస్లో మీ బంగ్లా ముందు పడుకుని అయ్యా మీరు రావాలి మీరు రావాలి మీరు రావాలి అని చెప్పిన మేమందరం తెలుగు వాళ్ళు అందరం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరం వచ్చి ఏమన్నా ఏడుతున్నావా? కరోనాలో పడుకున్నట్టు పడుకో, ఇప్పుడు ఎందుకు రావటం మున్సిపాలిటీలకి? కరోనా ఉన్నప్పుడేమో ప్రాణ భయం, మున్సిపాలిటీలు ఓట్లు వచ్చే మాత్రం మళ్ళీ రావాలి. ఇవాళ భారతదేశంలోనే కరోనాని కట్టడి చేయడంలో మగవాడిగా నిరూపించబడ్డాడు, నెంబర్ వన్ పాలకుడిగా నిరూపించబడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు దాని గురించి మాట్లాడుతున్నావు? ఇవాళ భారతదేశంలో ఐదారు రాష్ట్రాల్లో కరోనా మళ్ళీ రెండవసారి తిరగబెడుతుంటే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం కరోనా విజృంభించకుండా ఉంది అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు కృషి కాకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దిశానిర్దేశంలో పనిచేస్తున్నటువంటి అధికారుల యొక్క పనితీరు కాకపోతే, ఈ ప్రభుత్వం పనితీరు కావాల కాకపోతే నువ్వు ఓట్లు అడిగే సినిమా ఉంది ఇవాళ వచ్చి? ఇవాళ మంత్రులకు పేర్లు పెడతాడు, ఒక ఆయన గడ్డం మంత్రి అంటాడు, ఒక ఆయన కొబ్బరికాయల మంత్రి అంట. వాళ్ళు తమరెవరు? ఈ రాష్ట్రాన్ని దోచుకోవటం. విజయవాడ నడిబొడ్డులో పేకాట నడిపింది ఎవరు? కృష్ణానది ఒడ్డున, పవిత్రమైన కృష్ణానది ఒడ్డున పేకాట నడిపింది ఎవరు? భీమవరం నడిబొడ్డులో పేకాట నడిపింది ఎవరు? ఈ రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ పేకాటని వ్యాపారం చేసినాడు ఎవరు? తండ్రి కొడుకులు కాదా మీ ఇద్దరు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మొత్తం పేకాట క్లబ్బులన్నీ కూడా సీలేస్తే ఆడవాళ్ళు ఎంతోమంది, ఆయన చంద్రబాబు ఉన్నప్పుడు మా కాపురాలు పోయినాయి, మా మొగుళ్ళు రోజు క్లబ్బుల్లోనే మా ఇంట్లో నగలతో సహా తీసుకెళ్లి ఆస్తులు తాకట్టు పెట్టి పేకాటకి వెళ్ళిపోయేవాళ్ళు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చాక పేకాట క్లబ్బులు మూసిన తర్వాత మా భర్తలు ఇంట్లో పిల్లలతో మాతో గడుపుతున్నారు, మా ఆస్తులు మాకు నిలబడుతున్నాయని చెప్పని సుఖంగా బతుకుతున్నారంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పేకాట క్లబ్బులకు తాళం వేయబట్టే కృష్ణానది ఒడ్డును కానీ, బెదవాడ నడిబొడ్డులో కానీ, బెంజీ సెంటర్కి కూతవేటి దూరంలో కానీ, లేదా భీమవరంలో కానీ, విశాఖపట్నంలో కానీ ఎక్కడ పడితే అక్కడ క్లబ్బుల్ని మూయించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది ఇవాళ ప్రజలకు ఆనందపడుతున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఒకటే హెచ్చరిస్తున్నాం, ఈ రోజుకైనా బుద్ధి తెచ్చుకుని నోటికొచ్చిన అవాకు చవాకులు పేలకుండా పారదర్శకమైనటువంటి స్వచ్ఛమైనటువంటి రాజకీయాలు చేస్తే 10 కాలాల పాటు కనీసం రాజకీయాల్లో నువ్వు నీ కొడుకు ఉండే అవకాశం ఉంటుంది. తప్పితే ఈ రకమైనటువంటి, ఇప్పటికే ప్రజలు వదిలేశారు, కార్యకర్తలు కూడా వదిలేయటం మొదలెట్టారు, ఆఖరికి నీతో పాటు ఉండేటువంటి నీ నాయకులను కూడా నీ పక్క నుండి ఓటు అడిగే సినిమా లేనటువంటి నువ్వు రాజకీయ పార్టీ నడపటం, ఓట్లు అడుక్కోవటం, ఓట్లు అడుక్కుండాకొచ్చి నేను ఓటు కోసం రాలేదు అని చెప్పని
దొంగ మాటలు మాట్లాడటం, ఇవన్నీ కట్టిపెట్టమని చెప్పని. రేపు 10వ తారీఖు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికలు జరిగేటువంటి ప్రతి మున్సిపాలిటీ కానీ ప్రతి నగరపాలకంలో కానీ 100కి 100% అత్యధిక మెజారిటీలతో ఏకపక్షంగా ప్రజలు ఫ్యాను గుర్తుకి ఓటు వేస్తున్నారు. మళ్లీ మీకు ప్రజల చేతుల్లో మరొక్కసారి తెలుగుదేశం పార్టీ, అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఆయన కొడుకు నాయకత్వం కుక్క చావు చాబోతుందని కూడా మీకు హెచ్చరిక చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నప్పుడు, కలిసి ఆయనతో అంటకాగినప్పుడు మాట్లాడిన మాటలు మనం చూసాం. చంద్రబాబు నాయుడు వెళ్ళమంటే రాజధాని అమరావతి ప్రాంతానికి వచ్చి అక్కడ పేదవాళ్ళ చేతుల్లోని క్యారేజీ లాక్కుని గబగబా పెరుగన్నం తినేసి మూతుడుచుకుని కృష్ణానది దాటంగానే విమానం ఎక్కేలోపు ఏం మాట్లాడో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సత్తా లేదు, ప్రజలకు పనులు చేయాలంటే అధికారం కావాలా, నా దగ్గర ఏం పదం ఉందని, నేను మొత్తం ఎలగబెడతాను చూడండి, ఎరగదేశం ఈ రాష్ట్రం అని చెప్పని మాట్లాడినాడు. ఇవాళ బీజేపీ అమిత్ షా గారు సంకనెక్కావు, మోడీ గారు సంకనెక్కావు, వాళ్ళిద్దరు సంఖ దిగట్లేదు కదా. ఒకళ్ళ సంఖ్య ఎక్కావు, అమిత్ షా గారు సంఖ్య ఎక్కావు, మోడీ గారు ఉప్పు ఎక్కావు, వీళ్ళిద్దరే ఒకళ్ళ ఈపు మించి దిగట్లేదు, ఒకళ్ళ సంఖ మించి దిక్కకుండా తిరుగుతున్నావు కదా. మరి విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఏం మాట్లాడుతున్నా మీరు? ఏ పదవి లేకపోయినా నేను ఇరగదీస్తాను, పొడి చేస్తాను, అదే జగన్మోహన్ రెడ్డి వల్ల అయితే అవదు, నా వల్లే అవుతుందని చెప్పి మాట్లాడారు కదా. మరి ఇప్పుడు ఏం పొడుస్తున్నారు? వెళ్ళి ఏం మాట్లాడొచ్చావు? నువ్వు ఒక మాట చెప్తే అయిపోద్ది కదా. అప్పుడెప్పుడో చెప్పారు కదా, అవసరమైతే బెదవాడ బజార్లోకి కేంద్రాన్ని తీసుకొస్తామని చెప్పి అని చెప్పారు కదా. మరి తేవచ్చు కదా ఇప్పుడు మీ ఒక్క మాట చెప్పి అమిత్ షాని బెదిరించి మోడీని కేకలేసి అవసరమైతే బెత్తం తీసుకుని 4 కొట్టి మోడీ గారిని, మరి మొత్తం బుక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపేయాలి కదా మీరు. పవన్ కళ్యాణ్ గారు సొల్లు మాటలకి సొల్లు కవర్లకి అలవాటు పడిపోయాడు, సినిమా జీవితానికి అలవాటు పడిపోయాడు. మధ్యలో ఖాళీ ఉన్నప్పుడు ఎలక్షన్లు కూడా ఆయనకి సంపాదనే, జనరల్ ఎలక్షన్ వచ్చినాయంటే ఆయనకి సినిమాలో మొదటి రోజు కాసులు రాలినట్టే రాలిపోతూ ఉంటాయి. ఆయన బీఫారాలు కూడా వేరే ఎవరి చేతిలో పెడతాడు. రౌడీ రాజ్యం అంటాడు. అలా రౌడీ రాజ్యం అయితే అసలు మామూలుగా పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా తిరుగుతాను వచ్చి మామూలుగా వచ్చి చక్కగా సినిమాకు వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతున్నావు కదా. మేము శాంతి కామకులం, సాధుజీవులం కాబట్టే నువ్వు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పైలాపచ్చేసిగా మీరు తిరగలుగుతున్నారు. మీరు నోటితో రౌడీజం చేస్తూ ఆయన ఒక ముసలి రౌడీ, నువ్వు ఒక మాటల రౌడీవి, మీ ఇద్దరు మాటలు, ఆయన నువ్వు హైదరాబాద్ నుంచి మాట్లాడతావు, ఆయన పార్టీ ఆఫీసుల నుంచి మాట్లాడతాడు. దయచేసి మేము ఇద్దరికి చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి, అయ్యా ఇప్పటికైనా మోసం చేయటం మానండి. ఈ రాష్ట్ర ప్రజల్ని, తెలుగు వాళ్ళని మోసం చేయటం మాని, అమిత్ షా గారు సంకలం ఎక్కుతున్నావు, మోడీ గారు ఈపు మీద ఎక్కుతున్నావు కాబట్టి వాళ్ళిద్దరితో మాట్లాడి నీ పరపతంతా ఉపయోగించి చాలా పనిమంతుడు కాబట్టి నువ్వు విశాఖ బుక్కుని ఆంధ్రుల హక్కుగా కొనసాగేలాగా నీ ప్రతాపం అంతా చూపించమని చెప్పని డిమాండ్ చేస్తున్నాం.